మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మేము వసూళ్ల కమిటీ ఉన్నదని నెత్తిన నోరు పెట్టుకొని చెప్తున్నాము. ఇది మరొకసారి రుజువైనది. ద్వారకానగర్ పేస్టులో 7వ 8వ బ్లాకులో కాలువ లేని కాలువని ఈరోజు మళ్ళీ వసూళ్ల కమిటీ పైసలకు ఆశపడి కాలువని లేని కాలువని కాలువని పంపిస్తున్నారు. అయ్యా, ఇంతకుముందుకు 7 8 ద్వారకానగర్ పేస్టులో 7వ బ్లాకు 8వ బ్లాకుల కాలువ లేదు. గ్రామ నక్ష ప్రకారము రాచెరువు నుంచి శుద్ధకుంట వరకు 33 ఫీట్ల కాలువ యాజ్ ఏ గ్రామ నక్ష ప్రకారము ఆ గుట్ట దగ్గర నుంచి ఉన్నది. దీన్ని కొంతమంది భూ కబ్జాదారులు 2012లో అక్రమ లెవట్లు చేసి ఆ లెవట్లు అమ్ముకునేదానికి బిల్డరు రాఘవ చేతతోని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్సు మాజీ సర్పంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కలిసి ఆ కాలువని ఏం చేశారు, లేని కాలువని 7వ బ్లాకు 8వ బ్లాకులకు మళ్ళించారు 2012లో. ఆ 2012 నుంచి పక్కన ఎవరిందో ఆశపడి దాన్ని 7వ బ్లాకు మళ్ళించారు 2012 నుంచి 2018 వరకు. అప్పుడు అక్కడ ఇండ్లు తక్కువ ఉన్నాయి. 2018 తర్వాత ఇండ్లు కట్టుకుని ప్రజలు అవస్థ పడుతుంటే అదే కాలువని ఉపేందర్ రెడ్డి గారి సహాయంతోని గ్రామ నక్ష ఎట్లా ఉందో ఆ నక్ష ప్రకారము 2019లో నేను మా కాలనీ వాసులు అందరూ కలిసి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి చెప్పి కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారితో చెప్పి కాలువని ఎక్కడైతే గ్రామ పంచాయతీ నక్ష ఉందో ఆ రకంగా అక్కడ మళ్ళించాము. కానీ ఇప్పుడు కొంతమంది అధికార పార్టీలు కక్కుర్తి పడి మళ్ళీ ఎందుకు మళ్ళిస్తున్నారు కాలువ అంటే, ఆ కాలువను రాచెరువు నుంచి 7 కోట్ల రూపాయలని నిన్న చెప్తున్నాడు మేయరు. మరి 7 కోట్ల రూపాయల కాలువ ఉన్నప్పుడు ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ పోకుండా మళ్ళీ 7వ బ్లాక్కి ఎందుకు మలుపుతున్నట్టు, దీంట్లో నీ స్వార్థం ఎంత? లేదు, ఎందుకు మలుపుతున్నావు అంటే శుద్ధకుంట ఎదురుగా ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కూడా అక్కడ షెల్టర్ వేసేదానికి అపార్ట్మెంట్ కట్టేదానికి వాళ్ళ దగ్గరకు ఆ కాలువ పోకుండా వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకొని ఈరోజు మళ్ళీ 7th 8th బ్లాక్ నుంచి కాలువని ట్రై చేస్తున్నారు. బిడ్డ, మిమ్మల్ని మాత్రం కాలువ వేయడంగా పోతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. కాలువ ఏడైతే ఉన్నదో గ్రామ పంచాయతీ నక్ష ప్రకారమే అడిగాలి. ఈరోజు కాలనీ వాసులు ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతే ఆ పెద్ద మనిషి సిగ్గు శరము లేకుండా చెప్తుండంట కాలువ ఆడంగానే పోద్దని. నీ అయ్యే జాగిరా బిడ్డ, నువ్వు ఆడంగా కాలువ పోనీకి నువ్వు ఎన్ని మడుపులు తీసుకున్నావు? ఫస్ట్ నువ్వు ఎన్ని మడుపులు తీసుకున్నావు? ఆ ముడుపులు తీసుకొని ఈడంగా కాలకపోతుంది, ఎట్టి పరిస్థితి కాలకపోదు. బిడ్డ అవసరం అనుకుంటే మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు వచ్చి పెద్ద ఉద్యమం చేసి మీ అంతు నిలుస్తాడు. కాలువ గ్రామ నక్ష ప్రకారం పోవాల్సిందే, లేదంటే ఖబర్దార్ మీ అంతు చూసిందాక కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. నాలా ఏడా ఉందో గ్రామ నక్ష ప్రకారం కాలువ పోవాల్సిందే, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కాలువ నక్ష ప్రకారం తీస్తాము.